సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రోజర్కు బేళాలో భాగంగా అపాయింట్మెంట్ ఆర్డర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యువకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగుల భర్తీలో ఎన్నో అవకతవకలు, పరీక్ష పత్రాల లీకేజీలు జరుగుతున్నాయి. కేంద్రం నిర్వహించే ఉద్యోగుల భర్తీలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా భర్తీ చేస్తున్నామని అన్నారు. Officers of South Central Railway, along with their new recruits, are requested to. మన రాష్ట్రంలో సహా కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్స్ ఏ రకంగా ఆగిపోతూ ఉన్నాయో, ప్రశ్న పత్రాలు లీక్ అవుతూ ఉందో, ఏ రకంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారో, ఆందోళన చెందుతూ ఉన్నారో, తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిక్రూట్మెంటు ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా, ఏ రకమైనటువంటి రికమెండేషన్కు తావివ్వకుండా, ఊరి ట్రాన్స్పరెన్సీతో, పారదర్శకతతో ఈ యొక్క రిక్రూట్మెంటు జరుగుతూ ఉంది. చాలా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని విభాగాలకు సంబంధించి అన్ని స్థాయిలలో ఉన్నటువంటి భర్తీలను మేము ఈరోజు పూర్తి చేస్తూ ఉన్నాము. ఈ రకంగా ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు, అది బ్యాంక్ సెక్టార్ తీసుకున్నా, రైల్వే సెక్టార్ తీసుకున్నా, పోస్టల్ సెక్టార్ తీసుకున్నా, ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉదాహరణకు గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పోస్టల్ సెక్టార్ కూడా చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతి పోస్టల్ బ్రాంచ్ ఏదైతుందో అది కూడా ఈరోజు బ్యాంకుగా మారింది. అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో తీసుకుంటే ఆల్ ఇండియా రేడియో పక్కకుండేది, కానీ మన్ కీ బాత్ ద్వారా ఈరోజు ఆల్ ఇండియా రేడియోకు ప్రాధాన్యత పెరిగింది. రైల్వే శాఖ కూడా ఈరోజు చాలా ఆధునీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రైల్వే స్టేషన్లు పునరుద్ధరిస్తున్నాం, కొత్త రైళ్లు ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము ఉద్యోగస్తులకు అనేక రకాల నూతన బాధ్యతలు ఇస్తూ ఉన్నాం. ఆ బాధ్యతలకు అనుకూలంగా వాళ్ళ వాళ్ళ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేసి మరింత వేగవంతంగా